ملوا على ضربات అర్బన్ లో కూడా సార్ మొత్తం బైక్ అడిగిందామా అంతకెళ్ళి ఇద్దాం మార్చుకుంటే ముందు మార్చుకెళ్ళి మనం పట్టలేదు ఇప్పుడు ఆకలి ఊర్లో కడం మురికి ఊళ్ళకి అరే అంటే ఇచ్చి
అధికారులు పది నిమిషాలు మీకు నేను ఫోన్ చేస్తాను. ఇప్పుడే మున్సిపాలిటీలోకి వచ్చింది కదా, అందుకనే చూద్దామని చెప్పి మున్సిపల్ అధికారులు ఇంజనీర్లు అందరు వచ్చారు. అట్లా నేనేదో ఒకటి ఇప్పుడు రాలే, అధికారులు కూడా వచ్చారు, అన్ని ప్లానింగ్ చేస్తారు. అందుకే ఒకసారి కొత్తగా గ్రామ పంచాయతీ పట్టణంలోకి వచ్చింది. ఆలోయలో నేను చెప్పినట్టు మున్సిపాలిటీలోకి వచ్చింది, ట్యాక్స్ పెరుగుతుంది, అదో ఇదంటే భయపడారు, అట్లా ఏం పెరగదు. మొన్న చెప్పిన అక్కకు చెప్పిన సార్ అంటే పారిశుద్ధ్యం మీద చూస్తారు, సాఫ్ చేసేది మోర్లు వాటన్నిటి మీద. కొత్త మున్సిపాలిటీ చట్టం వచ్చింది, బాగా స్ట్రిక్ట్ ఉంటుంది. మీ అందరికి తెలియంది కాదు, పక్క పోయి రాజారం చూడుర్రి, నరసింహాపురం చూడుర్రి, ధరూరు చూడుర్రి, మరి మన జమకి తద్వానం ఉన్నది, అవి బ్రహ్మాండంగానే. అందుకే నరసింహాపురం సర్పంచ్ గారు రమ్మన్నం, మన ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆయనకు మండలంలో. మీ పటేలే విన్నావా? మరి అలా అట్లా మన ఊరు ఉండాలి. మన ఊరు ఉండాలంటే సర్కార్ ఆయనకు 50 లక్షల కోటి రూపాయలు ఇవ్వలే, ఇవ్వలే ఇంటి మీద ముందట వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలి. మహిళా సంఘాలు ఉంటే సంఘాలకు సంఘాలు, కుల సంఘాలు ఉంటే కుల సంఘాలకు కుల సంఘాలు కదిలేచ్చాయి. ఎక్కడో అక్కడ సాగు చేసుకున్నారు. మీరు కావాలంటే ఇప్పుడు పోయి చూసినారు, అయిపోయి కూడా 15 రోజులు అయింది, అవార్డు వచ్చి 6 రోజులు అయింది. ఇక్కడ దగ్గర దగ్గర 1 కిలోమీటర్ తిరిగిన ఒక్క చెత్త బుట్ట లేదు, ఒక చెత్త కుండి లేదు. ఇక్కడ ఘోరమైన పరిస్థితి. శానిటరీ ఇన్స్పెక్టర్ గారు అర్జెంటుగా, పెద్ద పెద్దే కాదు, ఎట్లయితే మన గ్రామాలలో సివిల్ ఇన్స్పెక్టర్ పెట్టి కడి చెత్త పొడి చెత్త పెట్టారు. చాలా చాలా ఇంపార్టెంట్ చెత్త కుండీలు, కడి చెత్తకు వేరు, పొడి చెత్తకు వేరు. ప్లాస్టిక్ వాడు బంద్ పెట్టరు దయచేసి. ఇవాళ పేపర్లో మరి పత్రికలలో వచ్చింది, నిన్న ఇట్లా యాదవ సంఘాన్ని నేను రమ్మన్నారు, పోయినా నాకు తెలిసి అన్ని ప్లాస్టికే. కేంద్రం రాష్ట్రం అందరు చెప్పినా కానీ ఎటు చూసినా అవేగానం అంటే వినరా, వెనకటి లెక్క కడతారు. లేకపోతే ప్లాస్టిక్ అంతా చూసావు కదా, నీ మోరీ బంద్ అయిందా లేదా? దానికి కారణమైంది ప్లాస్టిక్ డబ్బాలు. రోడ్డు తీయాలి, ఎవరు తీయాలి, తీస్తారు, తీసావంత ఏడవారేయాలి, ఏడవారేయాలి చెప్పు. అదే భూమిలో పోతుందా? అర్థమైందా? కాజాలు విక్కుడు కాదు, మన మెట్ల చిట్టా పుర్ల శేఖర్ రెడ్డి అనే సర్పంచ్ ఇట్లనే చెప్తీం లేదా? పోయినాక ఆయన రీపులు మొదలు పెడితే వాడకట్టలు అందరూ వచ్చి దిగితే సిగ్గు అనిపించి దెబ్బకు సాఫ్ చేస్తాం. లేదంటే ఆ బిల్లు కూడా అలాగే పంపిస్తారు. ఎవరోలే ఖాళీ జాగాలు పెట్టుకొని రేపటి నాడు ధరలు వేస్తూ ఉంచుకున్నారు, శుభ్రంగా ఉంచుకోమని. ధరలు పెరగాలి కానీ చెత్త పెరగదు. ధరలు పెంచుకొని అమ్ముకోండి కానీ అలా చెత్త చెదారం పెంచేద్దాం, అది మన బాధ్యత. అందుకే అది ఏది చేస్తారు సూపర్. హలో, చెప్పరా బాబు. హలో, ప్రెస్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్. ఆ
అడిగిపోతున్నాయి. వట్టి ఆర్టిజన్ తోటి మీకు ఇయ్యా, మీకు కచ్చా డ్రీమ్ తీస్తా, మొరం భోగిస్తాం, తినరా, లైట్లు పెట్టిస్తా, కొత్త పోలు కావాలంటే కొత్త పోలు పెట్టిస్తాం, తినరా, పెద్ద రోడ్లకు 1,00,000 రూపాయలు శాంక్షన్ చేయిస్తా, అది కూడా చెప్తున్నా, పైప్ లైన్ కూడా ఇస్తా. కానీ ఈ పని రోజు వచ్చి దేవేందర్ సార్ సంజయ్ కుమార్ వచ్చి చేయలేడు, అది సాధ్యం కాదు. యా నువ్వు 10 మంది రూపాయలు పెట్టినది కాదు. ఇక్కడ ఘోరం ఏంటంటే ఒక్క చెత్తకుండి కూడా లేదు. దగ్గర 6,000 మంది ఇక్కడ ఒక 3 లక్షల జనాభా చిన్నగా, ఒక్క చెత్తకుండి లేదు. ఎంత ఏరియా అంటే ఒక 60% మిగతా కూడా కాంట్రాక్టర్ జనరేషన్ ఉన్నాం. ఆ పైపు వేసి రేటు ఓ పైపు దాలే మాతకి రుగ్గే వేసి కచ్చడ్రీ రాజు నేను ఆర్డర్ చేసి సార్కి పట్టణంలో నూతనంగా చేర్చబడ్డ తారక రామనగర్ ఈరోజు మున్సిపల్ అధికారులు ఈ గ్రామంలో పర్యటించడం జరిగింది. దాంట్లో భాగంగా గతంలో ఇది నర్సింగాపూర్ గ్రామంలో ఈ రెవెన్యూ ఉండింది. అక్కడి ప్రస్తుత సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు కూడా ఈరోజు వచ్చారు. మరి ఇవాళ టిఆర్ నగర్ కలే చూస్తూ ఉంటే మీరు కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా మీరు మా ఇంటున్నారు. ఇంత అధ్వాన స్థితి జగిత్యాల నియోజకవర్గంలో, ఇంత దుర్గంధం, ఇంత ఘోరం, ఇప్పుడు 99 గ్రామాలు ఎక్కడ చూస్తే కనబడే ఎక్కడ కూడా కనబడదు. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కొత్త రెవెన్యూ చట్టం తెచ్చి గ్రామాలన్నింటిలో ఇవాళ మంచి పాలన తెస్తే, ఇవాళ ఇంతకుముందే మనం తిరుగుతూ ఉంటే తాటిపల్లి సర్పంచ్ గారు వచ్చారు, ఒక్క ఊర్లో 2,500 చెట్లు పెట్టినా అని చెప్పారు విత్ ట్రీ గార్డ్స్. అంటే గ్రామాలలో ఒక సమన్వయంతో పనిచేసి వృద్ధి చేసుకుంది. అట్లనే మరి ఇది అత్యంత బీద వాళ్ళు, దాదాపు 80% మంది మళ్ళీ పొద్దుగాలు ఎత్తొచ్చి జగిత్యాల పట్టణంలో బతికేవాళ్ళే కాబట్టి ఆనాడు బీద వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన కాలనీ కాబట్టి దీన్ని జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది. ఇది బీద వాళ్ళ కోసం ఏర్పాటు చేసినప్పుడు కానీ వాస్తవానికి దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎంతకైనా కదా బీదోళ్ళు వాళ్ళకి ఏదో జాగలు ఇచ్చినాం, ఆడవేసి నర్రగట్టించినాం అని చెప్పి ఇడిచిపెట్టేసి దాదాపు 30 సంవత్సరాలు దాటిపోతా ఉంది. మరి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, మరి ఇవాళ నేను కూడా ఇక్కడ శాసనసభ్యుని ఎమ్మెల్యే గెలిచిన మన దురదృష్టం ఎంపీగా కవితగా గెలిచినట్టు ఇంకా బ్రహ్మాండం కూడా వారు కూడా చూసిపోయారు. మనం అంత ప్రణాళిక చేసి ఇది గ్రామం ఉంటే లాభం లేదు, పట్టణంలో కలిపితే ఇది అభివృద్ధి అవుతుంది, అందరు కూడా అక్కడ ఉంటారని చెప్పి అలాంటి నిర్ణయం తీసుకున్నాం.
ఆ తర్వాత గవర్నమెంట్ డాక్టర్లు కూడా ఇక్కడికి పంపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. నేను ఆల్రెడీ మాట్లాడిన దరూర్ క్యాంప్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ను ఇప్పటికే జిల్లా వైద్యాధికారి గారు ఆర్డర్లు ఇచ్చారు. ఏదో ఒకటిగా టైంపాస్ ఖర్చుడు కాదు. సోమవారం బేసవారం వారు వారి సిబ్బందితో వచ్చి ఇక్కడ గ్రామ పంచాయతీలో కూర్చుంటున్నారు. ఈరోజు కూడా 11 గంటలకు వస్తారు. ఇంకంటే చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, జ్వరాలు ఉన్నాయి, సీజనల్ వ్యాధులు ఉన్నాయి, వారు కూడా చూపించుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఏ రోడ్డు చూసినా కానీ అక్కడ చెత్త. ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు చెప్తున్నారు 3000 పైన ఓట్లు జనాభా చాలా ఎక్కువ ఉన్నదండి, అంటే దాదాపు 5000-6000 జనాభా ఉంటుంది. 6000 మంది చెత్త పడేయడానికి 60 సందులు తిరిగి చూసినాం, ఒక్క చెత్త కుండి కనబడలేదు. 6 చెత్త కుండలు కూడా కనబడలేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, డ్రైన్ల మీద. మరి మన ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి కదా. మన ఇల్లు మనం ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామో మన ఇంటి వాకిలు కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి కదా. మన ఖాళీ స్థలం పక్కన ఉంటే ఎన్నటికైనా ధరలు పెరుగుతాయని కొనుక్కొని పడేస్తే కాదు కదా. మన స్థలం కొనుక్కొని ఉంచుకున్నప్పుడు ఆ స్థలంలో ఒక చెట్లు పెట్టుకో, కాంపౌండ్ పెట్టుకో, ఏది పోకపోతే జాలి పెట్టుకో. అదొక ఖాళీ స్థలం ఉండదంటే అదొక చెత్తకుండిలాగా తయారవుతా ఉంది. కాబట్టి దయచేసి ఏంటంటే నేను ఇక్కడ స్థానిక ప్రజలను కొడతా ఉన్నా, అదేవిధంగా అధికారులను కూడా కొడతా ఉన్నా. మీ స్థానిక ప్రజలు ఒక్కసారి వెళ్ళి మీరు నర్సింగాపూర్కి వెళ్ళే విడిపోయి వచ్చిన గ్రామీణ ఒక్కసారి వెళ్ళి చూడండి. నర్సింగాపూర్ గ్రామం చూస్తే మీకు తెలుస్తుంది. ధరూర్ చూడండి, ఎస్సీ కాలనీకి పోయి దళితవాడలు చూడండి, బాజారం చూడండి. ఎక్కడన్నా ఇంత దుర్గంధం కానీ ఉంటే మీరే వచ్చిన నడువులు సార్ పలానా ఊరు కూడా గిట్లుందండి. మన అవతల జాప్తాపురం గుడ్డదాడితే శ్రీరాముల పల్లె వస్తుంది. ఆడికి పోయిన ధర్మపూర్ నియోజకవర్గం ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో చూడు. అక్కడ ఏమైనా ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చిందా? 3 లక్షలు 5 లక్షలు ఇచ్చింది. ఇచ్చిన గ్రామంకు నర్సింగాపురం ఎంత వచ్చింది సార్? కొంచెం 171.71 లక్షలు వచ్చింది. ఇంకేమైనా నిధులు ఉన్నా 3 లక్షలనే కావాలి. 3 లక్షలలో ఇంత ముద్దుగా చేసి అవార్డు తీసుకున్నాడు మా మల్లారెడ్డి గారు. 3 లక్షలలో అదే మన బాగా చిన్న ఊరా, నీ దగ్గర 3000 ఓట్లు ఉంటే ఆడ 2000 ఓట్లు అక్కడ తక్కువ ఏంది? 2 కలుపుతాం. బంజరపల్లి చూడండి ఎంత బ్రహ్మాండంగా మన పోయచ్చు. చిన్న గ్రామం మంచిగా అయిందా, శుభ్రంగా అయిందా, ఇట్లుందా ఒక్క రోడ్డు? మరి ఏంది దీనికి కారణం ఏంది? ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ప్రతి కాడ కూడా ప్రభుత్వమే మొత్తం చేయలేదు. మన ఇమ్మీడియట్గా నేను సానిటరీ ఇన్స్పెక్టర్ గారు కోరుతున్నా, అర్జెంటుగా చెత్త కుండీలు అరేంజ్ చేయాలి. పెద్ద పెద్దవి కాదు, గ్రామం ఇదొక గ్రామమే. నిన్నటి వరకు గ్రామాలలో ఎట్లా పెట్టిందో అట్లాంటి సిమెంట్ తెచ్చి తడి చెత్త పొడి చెత్తకు పెట్టాలి. ఇమ్మీడియట్గా ఇక్కడ ఒక ఆటో అరేంజ్ చేయాలి. వినరా, ఈ పరిస్థితి కొన్ని రోజులు మారాలి. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చూస్తారు అయ్యప్ప ఖాన్ సాబ్, వారు కూడా ఐమాస్లైట్లు కూడా ముఖ్యమైన కూడళ్ళు పెట్టిస్తాం. మీరు చెప్పిన ఒకటేసారి కాకుండా ఒకటేనకు ఒకటి అవుతాయి. అదేవిధంగా లూజ్ వైర్లు ఉన్నా ఏదో అట్లా లూజ్ వైర్లు ఉన్నా ఏదోనైనా అవన్నీ చేయిస్తారు. ఈ లచ్చిరెడ్డి గారు ఉన్నారు, నీటి సమస్య వారు తీరుస్తారు. టౌన్ ప్లానింగ్ గురించి డిపిఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేన్ గారు కూడా చెప్తారు. ఖాళీ స్థలాలు అవన్నీ కూడా మనం చేసుకోవాలి. ఎవరి మీద ఏదో చర్యలు తీసుకున్నాడని కాదు, బెదిరిస్తున్నాను కాదు, మన కోసమే మనం. లేకపోతే ఈ రోగాలన్నీ మనం బెదిరిస్తలేవా? నేను మాట్లాడే మాట్లాడతా, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే చాలామంది కట్టుకొని మాట్లాడుతున్నారని చెప్పి కత్తులు మిరియాలు కొడుతున్నారు. ఎవరి కోసమే? సార్ కోసం. మన టీఆర్ఎన్ఆర్ పంచుకుంటుందా? సర్పంచ్ని సస్పెండ్ చేయాలన్నాడు. ఎవరి కోసం? ఉదాహరణ నర్సింగాపూర్ గారు సర్పంచ్ ఇవాళ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, పని చేయకపోతే సస్పెండ్ చేయమన్నాడు. ఎవరి కోసమే? గ్రామ ప్రజల కోసం. బాధపడ్డారు సర్పంచ్లు అన్నాడు, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. అరే నా హయాంలో ఇవాళ ఇంత మంచి ప్రణాళిక పెట్టాడు సారు, ఇంత శుభ్రంగా అయింది. అంతకుముందు పాత సర్పంచ్ తలెత్తుకునే పరిస్థితి లేదు చాలా గ్రామాలు, చాలా మంది. సో వీళ్ళు ప్రజలు ఏంటో తిరుగుతున్నారు, అమ్మ చెత్త వేస్తలేరు. ప్రజలు అవగాహన కల్పించాలి. మరి ఇన్ని రోజులు మనం ప్రొవైడ్ చేయకపోతే, అవగాహన చేయకపోతే ఇవాళ దోమలు పందులు ఎటు చూసినా చూసినాం కదా మనం. ఒక డ్రైన్ లేదు, మెయిన్ రోడ్ లేఅవుట్ ఉన్నా కానీ ఆఖరి సాఫ్ చేయలేదు. ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ప్రయారిటీలో అధికారులను నేను కోరుతా ఉన్నా, ఏదైతే ఇదివరకు లేఅవుట్ ఉన్న రోడ్లు మనం ఇమ్మీడియట్గా బ్లేడ్ ట్రాక్టర్ పెట్టి రోడ్ చేసేసి డ్రైన్ కచ్చ డ్రైన్లను కొట్టించేసేయాలి. రెండవది చెత్త కుండీలు పెట్టాలి. మూడవది వీధి దీపాలు. నాలుగవది మంచినీళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఆ బావి ఏదైతే పడిందో చేయాలి. ఐదవది మనం ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే ఇదంతా కూడా బిసిపరితల పైప్ లైన్ లేనివి, ఇంకా కొన్ని కానీ మిగిలినాయి. 60 ఏళ్ళల్లో పోని 36 ఏళ్ళు అయింది. 36 ఏళ్ళల్లో
ఎన్ని ట్యాంకులు కట్టామో అన్ని ట్యాంకులు మళ్ళీ మనం కట్టినాం, అంతకంటే ఎక్కువ కట్టినాం. రెండు ట్యాంకులు కట్టాం, వాటి కనెక్షన్ ఇచ్చేది ఉన్నది. ఇది మున్సిపాలిటీలో కలపడానికి కూడా మీరు కూడా రేపటి నాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హౌసింగ్ కాలనీలు అర్బన్ హౌసింగ్ కాలనీ అయితే మీరు అందరూ అర్హులు అవుతారు దాంట్లో. అందుకోసమని చెప్పి కలపడం జరిగింది అర్బన్లో అయితేనే. అందుకోసం మీరు కూడా దాంట్లో అర్హులు అవుతారు, తప్పకుండా జరుగుతుంది. కానీ మీరు కూడా ఇవాళ ఇంతమంది యువకులు మా ఇంట వచ్చారు, సమస్యలు చెప్తున్నారు, సమస్యలు తీర్చడానికి కూడా అధికారులతో సహకరించారు. నాయకులు అధికారులు అందరు కలిసి పనిచేయాలి. మహిళా సంఘాలు కూడా ముందడికి రావాలి, ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడెక్కడ రేపటి నాడు చెత్త బుట్ట పెడితే ఆ చెత్త బుట్టలు వేయాలి. తడి చెత్త వేసేది తడి చెత్త, పొడి తీసేది పొడి చెత్త, ప్లాస్టిక్ బంద్ పెట్టడు. మీ చాలా కుల సంఘాలు ఇక్కడ, మీరందరు ఏ ఫంక్షన్ చేసినా ప్రతి కుల సంఘానికి ఇన్నాన్ని స్టీల్ గ్లాసులు కొనుక్కోరు, స్టీల్ గ్లాసులు కొనుక్కోరు. 50 స్టీల్ గ్లాసులు కొనుక్కుంటే చాలు, ఎందుకంటే ఈ ప్లాస్టిక్ తోటి వచ్చే మోర్లన్నీ బ్లాక్ అయిపోయింది, మోర్లన్నీ మూతపడ్డాయి. సాఫ్ నీళ్లు పోకుండా అవుతుంది, ఆడ మురుగు నీళ్ళు నిలుస్తాయి. నీళ్ళు నిలిచిన కాడ దోమలు, నీకు వారం రోజులు ఇలా ఒక్కరోజు సాఫ్ చేసుకున్నా దోమ గుడ్డు బతకది, దోమలు పెరిగాయి. ఇవాళ డెంగ్యూ చికెన్ గున్యా ఈ రోగాలు ఇవన్నీ ఈగలు వీటితోటే మనకి జబ్బులేదు. కాబట్టి దయచేసి ఏంటంటే కోరేది, అధికారుల పని అధికారులు చేస్తారు, అన్ని కుల సంఘాల నాయకులు ఉన్నారు, అందరి యువకులు ఉన్నారు, అందరూ కూడా ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. ప్రభుత్వం వైపు నుంచి కూడా తప్పకుండా మనం నిధులు మంజూరు చేసుకుంటూ పోతాం. కానీ మన బీద దేశం ఆ సంగతి మర్చిపోవద్దు. మన దగ్గరికి వెళ్ళి చాలామంది విదేశాలు పోయిన ఉన్నారు, సింగపూర్, మలేషియా, ఇంకెటో పోతున్నారు చదువుకున్న పిల్లలు. అన్నిటికంటే బీద దేశాలలో మనది ఒకటి. రేపు 16 నాడు ప్రపంచ ఆహార దినోత్సవం, ఆహారం సరిగా దొరకని దేశాలలో మనది 95 స్థానంలో, ఎంత అధ్వానం ఉన్నది. మనకంటే బీద దేశాలు కూడా పుట్టి తిండి మంచిది, బియ్యం దొరకగానే కాదు, 7 ఇంత వడ్లు మాత్రం మాపడుతున్నాయి. కానీ పిల్లలు బలంగా పెరగాలి, కండలు పెరగాలంటే వాళ్ళు సోయా అసంటి తినాలి, మంచి పండ్లు తినాలి, మంచి పప్పు దీసులు తినాలి, మంచి మాంసపుత్రులు ఉండేవి తినాలి, మంచి విటమిన్లు ఉండేవి తినాలి. బతకడం అందరం బతుకుతాం, గతంలో మన తాతలు కూడా బతికారు. అంటే మనం అనుకోవచ్చు తీర్చున్నాం అని చెప్పి, ఇంకా చాలా పెద్ద దేశం చాలా చేయాల్సిన అవసరం ఉంది. దానికి తోడుగా మీరు పేపర్లో చదువుతున్నారు, ప్రపంచం అంతా కూడా కొద్దిగా డబ్బు ఇబ్బంది అవుతుంది, ఆర్థిక మంది వాళ్ళు పడ్డది. దీని గురించి అన్ని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా మన బడ్జెట్లో మాట్లాడింది, మన ప్రభుత్వం కూడా మాట్లాడింది. ఈసారి ఎప్పటికంటే కొంత ఆర్థికంగా స్థితి మంచిగా లేదు దేశందే. ఇంకా అలా మన రాష్ట్రమే నయం ఉన్నది, మన రాష్ట్రమే కేసీఆర్ గారి నేతృత్వంలో మంచుకున్నది. కాబట్టి దయచేసి ఏంటంటే అధికారులకు సహకరించి మీరు కూడా భాగస్వాములు అయి నాయకులకు సహకరించండి, మీరు శుభ్రంగా ఉంచుకోండి. ఎవరి కోసం అనుకోకండి, రేపు ఇంకేదో వస్తాయి, నేను గెలిచినా నాకు ఇప్పుడు ఏం పని లేదు, రేపు కౌన్సిలర్ గెలగానే అయిపోతుంది, ఎవరైతే గెలుస్తారు. అట్లా కాదు, దానికోసం చూడద్దు. మనం అభివృద్ధి కోసం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, పరిశుభ్రత కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఇంత సమయం నేను వస్తున్నాను కానీ నా మీద గౌరవం ఉంచి మీరు అందరూ వచ్చినందుకు, నా ఇంట ఉన్నందుకు, మీకు అధికారులకు, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను.